Hi friends, this is Pradeep Devasari. Welcome to our channel. Friends, thank you for your support and encouragement. మీరు ఎప్పుడు ఇలానే సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ కొందరు నెగిటివ్ కమెంట్స్ కూడా చేస్తున్నారు, ఇదేం పెద్ద కష్టమైన పని కాదు అని చెప్పేసి. కానీ ఫ్రెండ్స్, నిజంగా వచ్చేసరికి బయటికి వచ్చి మనం పబ్లిక్ టాక్ తీసుకుంటే అది ఎంత కష్టమో మీకు తెలుస్తుంది. అండ్ మేము ఇవన్నీ కూడా మీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే చేశాము. సో మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల మేము ఇంకా మంచి వీడియోస్ అనేది తీసుకురావడానికి మాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇలానే కమెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ కమెంట్స్లో మాకు ఒక బూస్టప్ అనేది దొరుకుతుంది. సో మీరు ఎంటర్టైన్గా ఫీల్ అయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. అండ్ మీ సపోర్ట్ని మాత్రం కమెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. ఏసీ తెలుసు కదా, ఏసీకి మధ్యలో ఏముంటుంది? హెయిర్ గాలి ఉంటుంది, గాలి ఉంటుంది. ఏసీకి మధ్యలో దానికి వస్తువు కంటున్నా లేదంటే మామూలుగా ఏసీలో ఏముంటుంది? కూలింగ్ ఉంటుంది, కూలింగ్ ఉంటుంది. ఏసీ గ్యాప్ ఉంటుంది, గ్యాప్ ఉంటుంది అంతే. బి సూపర్ బి అంతే, బి రైట్ ఆన్సర్. ఏసీకి మధ్యలో ఏముంటుంది? బి రైట్ ఆన్సర్. ఓకే నెక్స్ట్ మీ డక్కులు పాస్. అంటే నువ్వు ఆన్సర్ చెప్తావేమో అని వెయిట్ చేస్తున్నా. ఆల్ఫాబెట్స్లో ఏబిసి, ఏసీకి మధ్యలో బి. ఓకే ఓకే, కానీ 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 అరే, ఓకే ఓకే, కానీ 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 అరే, బి ఉంటుంది. రైట్ ఆన్సర్ బి. ఒక అబ్బాయి పండుకొని ఏం చేస్తారు? అరే ఇది నిన్న అడిగిర్రా ఎవడో, అరే ఇది నిన్న అడిగిర్రా ఎవడో, వచ్చినాడ కాదు. యూట్యూబ్ లో ఒక యూట్యూబ్ లో ఒక అమ్మాయి అబ్బాయి పండుకొని ఏం చేస్తారు? ఆగా కానీ స్లీప్ స్లీప్ స్లీపింగ్ పడుకుని నిద్రపోతారు. ఎంత ఆలోచిస్తున్న రావట్లు పడుకుంటారు అంతే, అందుకు మించి ఏం చేయరు. ఎంత ఆలోచిస్తున్న రావట్లు పడుకుంటారు అంతే, అందుకు మించి ఏం చేయరు. నిద్రపోతారు, నిద్రపోతారు. క్వశ్చన్ ఆన్సర్ చేస్తారు, సృష్టి ధర్మాన్ని పాటిస్తారు, సృష్టి ధర్మాన్ని పాటిస్తారు. కోసుకొని తింటారు పండుకొని. పడుకొని పండు కోసం తింటారు, పడుకొని కాదు తింటారు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి పండుకొని ఏం చేస్తారు? తింటారు, తింటారు. రైట్ ఆన్సర్ పండుకొని. వచ్చింది వచ్చింది, కోసుకొని తింటారు. రైట్ ఆన్సర్. అది హిందీలో ఎట్లా ఉంటుంది జబ్? నాకు అర్థం కాలేనా, నాకు సరిగ్గా ఇంట్లో నేను అయితే అడుగుతుంటే వాళ్ళు నవ్వుతా ఉంటారు, పక్కన పక్కన నవ్వుతా ఉంటారు. నవ్వుతుంటే నేను అది జస్ట్ నిన్న అంత నిన్న క్వశ్చనే మేమే అడిగినాం. పండుకొని కోసుకొని నాకు తెలీదు బాబాయ్, నాకు తెలీదు బాబాయ్. కొరుకుని తింటారు కోసుకొని. సరే క్లాస్ క్లాస్ ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే తీసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి, కమెంట్ చేయండి,
మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యువర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యువర్ టీవీ. ప్లీజ్.